డ్రెస్లో మహిళ భుజానికి రైఫిల్, పక్కనే చిన్న పిల్లాడు, రోడ్డు మీద ప్రయాణం. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఉక్రెయిన్ లో పరిస్థితికి సాక్ష్యంగా నిలుస్తోంది. గుండెల్ని మెలిపెట్టే ఇలాంటి దృశ్యాలు అనేక మందిని కదిలిస్తున్నాయి, కంటతడి పెట్టిస్తున్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మహిళ ఫోటో తెగ వైరల్ అయింది. ఓవైపు ఉక్రెయిన్ పై రష్యా భీకర యుద్ధం చేస్తుంది. పుతిన్ సేనల దెబ్బకు ఉక్రెయిన్ అల్లాడిపోతోంది. అయినా యుద్ధంలో వెనక్కి తగ్గటం లేదు. ఉక్రెయిన్లు సై అంటే సై అంటున్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఆయుధాలు పడుతున్నారు, దేశం కోసం పోరాడుతున్నారు. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు తాము సైతమని పోరాటానికి దిగుతున్నారు. ఆక్రమణదారులను అడ్డుకుంటామని గట్టిగా చెబుతున్నారు. రష్యా దళాలలో పోరాడుతున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పిలుపుతో యుద్ధ భూమిలో దూసుకుపోతున్నారు. అయితే ఉక్రెయిన్ లోని పలు పట్టణాలను రష్యా ధ్వంసం చేసింది. దీంతో కొందరు దేశాన్ని విడిచి ఇతర దేశాలకు వలసపోతున్నారు. కొన్ని చోట్ల చిన్నపిల్లలు సరైన వసతులు లేక వేల కిలోమీటర్లు నడుచుకుంటూ పోతున్నారు. ఇంకొందరు దేశాన్ని వీడలేక కన్నీటి పర్యంతమవుతున్నారు. ఉక్రెయిన్ నుంచి ఇప్పటికే లక్షలాది మంది వలసపోయారు.